Hi friends, welcome to my channel. Postal Gds lo results eppudu vastayi, Andhra Pradesh rashtram mundostunda leka Telangana rashtram mundostunda anedi aithe cheppalanukuntunnam friends. Results update anedi chaala mandi adugunnaru results eppudu ani. So aa vishayam meede video cheyalanukuntunnam friends. సో చూడండి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది అయితే చెప్పాలనుకున్నాను మరియు రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంది ముందుగా వస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. పూర్తిగా చెప్పబోయే ముందు మన వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. మనకు రిజల్ట్స్ అయితే అండర్ ప్రాసెస్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా చేరిపోయాయి ఫ్రెండ్స్. మనకు ఏపీలో 2707 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లై చేశారు ఫ్రెండ్స్. 2700 పోస్టులు వచ్చింది. చాలా ఇప్పటివరకు అయితే 2700 పోస్ట్ చాలా ఎక్కువ పోస్ట్ ఫ్రెండ్స్. అలాగే తెలంగాణలో అయితే 970 పోస్టులే, సో చాలా తక్కువగా రిలీజ్ అయ్యాయి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే ఇందులో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉండేటట్టు ఉంది ఫ్రెండ్స్. అదే చూద్దాం రిజల్ట్స్ అయితే ఈ పంజాబ్ ఉన్న ప్లేస్లో ఏపీ అలాగే తెలంగాణ కూడా చేరే రోజులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో దాదాపుగా జనవరి లాస్ట్ వీక్లో వస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే ఒక హెడ్ ఆఫీసర్ను అడిగితే ఈ విషయం అయితే చెప్పారు ఫ్రెండ్స్. సో మనకైతే జనవరి లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఫస్ట్ ఏ స్టేట్ వస్తాయి అనేది మనకు కావాలి ఫ్రెండ్స్. సో నాకు తెలిసినంత వరకు రిజల్ట్స్ అనేది ప్రాసెస్లో చేరిపోయేదానికి ముందు ఆంధ్రప్రదేశ్ అయితే రిజల్ట్స్ అనేది ప్రాసెస్లో చేరింది ఫ్రెండ్స్. రిజల్ట్స్ అనేది ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ చేరిన తర్వాత తెలంగాణ చేరింది. సో నాకు తెలిసి ఫస్ట్ ఏపీ రిజల్ట్సే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏపీ తర్వాత తెలంగాణ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఏపీ అయితే నాకు తెలిసి జనవరి థర్డ్ వీక్లో వచ్చినా కూడా తెలంగాణ జనవరి లాస్ట్ వీక్లో వస్తాయనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వారికి మాత్రం ఇది కంపల్సరీ ఫ్రెండ్స్. జనవరి లాస్ట్ వీక్ ఖచ్చితంగా జనవరి మంత్ అయిపోయాక వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పంజాబ్ ప్లేస్లో తెలంగాణ ఏపీ అని ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అయినట్టు ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయగానే టోటల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అంతా వస్తాయి. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా తర్వాత వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పోస్టల్ ద్వారా ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీ ముందు ఉంచుతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.